నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్ మండల సమీపంలో పెద్ద చెరువుకు వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ చెరువుకు 11 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో చెరువులో నీరు వచ్చింది. జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారి వంతెనపై నుండి చెరువు నీరు వెళ్లడం వల్ల రాకపోకలు స్తంభించిపోయాయి. చెరువుకు సమీపాన గల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ సర్పంచ్ సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. అలాగే గ్రామంలోని యువత, పోలీస్ సిబ్బంది సహాయక రక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. వారి వారి వంతుగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని గ్రామంలో యువత కూడా మరొకసారి కోరుకుంటూ, మరి అదేవిధంగా మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అయితేనేమి, మరి మా సిబ్బంది అయితేనేమి, అందరూ కూడా నేను నాతో పాటు మా ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్స్ అందరూ కూడా మరి చెరువు దగ్గర, మరి అదేవిధంగా ఆ పూల దగ్గర కూడా అప్రమత్తంగా ఉండడానికి అందరు కూడా ఆ విషయంగా యువత కూడా వాళ్ళు ఉదయం నుంచి కూడా కష్టపడి అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. వారితో పాటు పోలీస్ సిబ్బంది కూడా వారి యొక్క ఉదయం నుంచి వర్షం కూడా లెక్క చేయక ప్రజలని సురక్షితంగా కాపాడాలనే ఉద్దేశంతోనే మరి వాళ్ళు కూడా చెరువు దగ్గర, మరి అక్కడ రోడ్డు పూల దగ్గర కూడా ఉండడం జరిగింది. మరి వారి యొక్క సేవలకు గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా సీఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా కొంత సిబ్బందిని పంపిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయంటే ప్రభుత్వ పాఠశాలలో హై స్కూల్ బాయ్స్ హై స్కూల్లో వచ్చి ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.